చేసి తెలుగుదేశం పార్టీకి పల్లెల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడని పిలిపించుకుంటాను. గజ్జల ధ్వని గర్జించిన తీరుగా వానాకాల స్వామి గాడ్రింపే తానుగా, నూలు నూలు కోగు బలమేంటో చూపగా, నారా లోకేశు నడిచి బట్ట చూడర, ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట, తోడ పుట్టిన వాడయ్యాడంట, మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట. నలుగురి కోసం ఒక్కడ చేస్తాడు ప్రతిరణం, ఎప్పటికీ లొంగనిది తనలోని కణం కణం,
ఎన్టీఆర్లోని గుండె ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది, క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము, ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే రాయువగలము. రగులుతుంది రాష్ట్రమంత రణం చేసేటందుకో, ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో, సమర శంఖమూది నాడు లోకేష్ అన్న తమ్మి పిడికిలెత్తి కదలరా. అందుకే పదముందుకే అంటున్నది రాయువగల అన్యాయాన్ని దిరించు రాష్ట్రానికి నీకుందెల్లో మీ స్థానం, ఎవడు చెరపలేడట సత్యం, జయ అంటుంది ప్రతి వర్గం, చంద్రన్న ఇక మీదే విజయం. ఆంగ్ల నమ్మకం చంద్రన్న, పేదల సమ్మతం చంద్రన్న, ప్రగతి ప్రపంచం రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది, ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు, అభివృద్ధి చేస్తే అవుతుంది. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరం.